శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు అందించినటువంటి జ్ఞానరత్నాలను మనం విశ్లేషించుకుంటూ ముందుకు సాగుతున్నాం. మొదటగా శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనేటువంటి గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నాం. అందులో 7వ పేజీలో అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ ఉంది. అదేంటి అంటే, ఒక్కొక్క చోట 10 అడుగుల బావి తవ్వించుకుంటూ ఎన్ని చోట్ల ప్రయత్నించినా నీరు పడదు. ఒకే చోట లోతుగా త్రవ్వితే నీరు లభిస్తుంది. కనుక అట్టి నిచ్చల గురుభక్తి విశ్వాసాలే సిద్ధినిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. మనం చాలా మంది ఏం చేస్తుంటామంటే, గురువుల్ని తరచుగా మార్చేస్తూ ఉంటాం. అలా మారుస్తున్న వారికి మాస్టర్ గారు చెప్పినటువంటి వివరణ ఇది. అదేంటి అంటే, మనం ఒక చోటనే 100 అడుగులు తవ్వినట్లయితే నీరు సులభంగా పడుతుంది. అదే 10 అడుగుల లెక్కన 10 చోట్ల ప్రయత్నించినందువల్ల ప్రయోజనం ఏంటి అంటే, చేయవలసినటువంటి సాధన ఏదో అది ఒకే చోట నిశ్చలంగా చేయాలి. ఒకే గురువును పట్టుకుని ఆ గురువు యొక్క పాదాలు విడిచిపెట్టకుండా చేయాలి. అప్పుడు మనకు ఆధ్యాత్మికతలో మనకు రావాల్సినటువంటి ఆ పరిపక్వత వస్తుంది. అంతేగాని తరచుగా గురువులను మార్చేటువంటి వారికి ఎలాంటి ఫలితం ఉండదు. అంటే వృధా ప్రయాస అనేటువంటి ఉద్దేశంతో మాస్టర్ గారు అందించారు. ఏ గురువునైతే మీరు నమ్మారో విశ్వసించారో ఆ గురువుని గట్టిగా పట్టుకోమని చెప్పారే గాని గురువుల్ని మార్చమని ఆయన ఏనాడు కూడా చెప్పలేదు. అదేవిధంగా మనం గమనించినట్లయితే, బాబా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వారి గురువు యొక్క పాదాలను పట్టుకోమని చెప్పారే గాని బాబా పాదాలను పట్టుకోమని ఏనాడు కూడా చెప్పలేదు. అందువల్ల పరీక్షించి గురువుని ఎన్నుకోమని కూడా చెప్పారు. మనకు సచరిత్రలో కూడా అనేక ప్రమాణాలు ఉన్నాయి. మనకు తాత్యా సాహెబ్ నోల్కర్ గానండి లేదా శ్యామా గానండి, అనేక పరీక్షలు చేసిన తర్వాత బాబాని విశ్వసించారు వాళ్ళు. విశ్వసించిన తర్వాత తమ జీవితాంతం వరకు కూడా బాబానే నమ్ముకున్నారు. అంతెందుకు, బాబానే 12 సంవత్సరాలు తమ గురుసేవ చేశారని చెప్పుకున్నారు కదా. ఆ గురువు ఇచ్చినటువంటి ఇటుకను ఎంతో అపురూపంగా ప్రేమించి ఆయన చివరి వరకు తనతో ఉంచుకున్నారు కదా. కాబట్టి గురువుని ఎలా ప్రేమించాలి, ఎలా విశ్వసించాలి అన్నది బాబానే ఆచరించి చూపించారు మనకు. అందువల్ల సాయి బంధువులారా, మనం గురువుల్ని తరచుగా మార్చినందువల్ల ప్రయోజనం లేదు అన్నది మాస్టర్ గారి విశ్వాసం. ఆయన మనకిచ్చేటువంటి సందేశం కూడా అదే. అదేవిధంగా మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఫలితం గురించి ఆతురత పడి ఏదో ఒక సంకల్పం చేయడం, ఒక గురువును పట్టుకోవడం, ఆ గురువుని పట్టుకున్న తర్వాత మనకు అందులో వెంటనే ఫలితం రాలేదని అనుకోవడం, ఆ తర్వాత వెంటనే ఆ గురువుని మార్చేయడం, మరలా ఇంకో గురువు దగ్గరికి వెళ్లడం, అక్కడ మార్చుకోవడం, ఇలా చేసినందువల్ల చివరికి ఆధ్యాత్మిక మీదనే నమ్మకం పోయి అపనమ్మకం ఏర్పడి వారు శాశ్వతంగా ఆధ్యాత్మిక దూరం అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఇదే గ్రంథంలో మాస్టర్ గారు చెప్పబోతారు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మనం మర్చిపోకుండా ఒక్కసారి గురువు యొక్క పాదాలు పట్టుకున్న తర్వాత ఆ గురువు ఏ సాధనైతే మనకిచ్చాడో, సచ్చిదత్ రూపకంగా గాని సాయి లీలామృతం ద్వారా గాని, గురువు మనకు ఇచ్చినటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధనని పరిపూర్ణంగా చేసి ఆయన పాదాలు పట్టుకుని ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందే దిశగా మనం ఆలోచించాలే గాని, మనం ఏదో కొద్దిగా సాధన చేసి వెంటనే అందులో నుంచి బయటకు వచ్చేయాలి, ఇంకో గురువును పట్టుకోవాలి అని తరచుగా గురువులు మార్చేటువంటి పరిస్థితిని మాత్రం మాస్టర్ గారు మనకు బోధించలేదు. కాబట్టి గురువుల్ని తరచుగా మార్చడం మాని ఏ గురువునైతే మీరు పట్టుకుంటారో ఆ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాంటి గురుభక్తి నిశ్చలమైన విశ్వాసమే మనకు ఫలితాన్ని ఇస్తాయి గాని ఇంకేవి ఫలితాన్ని ఇవ్వవు అని మాస్టర్ గారి సందేశంగా మనం భావించాలని తెలియజేసుకుంటూ, ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.